మూడు దశాబ్దాల నిర్విరామ పోరాట ఫలితం. ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈరోజు గౌరవ సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ గారు, గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ ఈరోజు తీర్పును వెల్లడించినటువంటి సందర్భం. ఈ సువర్ణ ఘట్టంలో ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేకంగా సుదీర్ఘకాలంగా పోరాటం చేసినటువంటి అనుభవం, నేపథ్యం ఉన్నటువంటి మల్లెపవు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఈ వర్గీకరణ తీర్పును ఎలా చూస్తారనేటటువంటి విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. 32 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, గౌరవ సుప్రీంకోర్టు ఈరోజు మీకు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునివ్వడాన్ని ఎలా చూస్తారు? ఎస్సీ గత 30 సంవత్సరాలుగా మాదిగా ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చంద్రచూడు జస్టిస్ చంద్రచూడ్ గారు ఈరోజు మెజారిటీ సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో ఈరోజు వర్గీకరణ ఆమోదనం అంటే రాష్ట్రాలకు అధికారం ఇచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన ఈ మాదిగ అమరులకు ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. 30 ఏళ్ళుగా అనేక ఆటుపోట్లకు ఎదురైన మాదిగ ఉపకులాల ప్రజలు మాదిగ అనే పేరు చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు సగర్వంగా నేను మాదిగ అని చెప్పుకునే స్థాయికి ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రావడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. అయితే ఈ వర్గీకరణ మాదిగలు, మాదిగ ఉపకులాలకు ఎలాంటి లాభం చేకూరుస్తుందని మీరు భావిస్తారు? ఎస్సీ వర్గీకరణ గతంలో 2024 వరకు జరిగిన వర్గీకరణలో మాదిగ ఉపకులాల ప్రజలకు అనేక ఉద్యోగాలు రావడం జరిగింది. కాబట్టి మాదిగ ఉపకులాల ప్రజలు ఈ వర్గీకరణతో ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అనేటటువంటిది మాదిగలకు మరింత లాభాన్ని చేకూరుస్తుందని ఎలా భావిస్తారు? ఖచ్చితంగా మాదిగలకు లాభాన్ని చేకూరుస్తుంది. కాకపోతే మేము ఒకటే ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం, ఇది రాష్ట్రాలకు కాకుండా, ఎందుకంటే కొన్ని బలమైన రాష్ట్రాల్లో వర్గీకరణకు పోరాటం చేసి సాధించవచ్చు, కానీ ఇదే బిల్లును పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము ప్రధానమంత్రి మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వర్గీకరణ విషయంలో వారి దృక్పథం ఎలా ఉండబోతుందని, వైఖరి ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? ఇప్పుడే మీడియా ద్వారా అందిన సమాచారం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిర్రు, ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందో వెంటనే వారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఇప్పటి నుంచే ఏదైతే ఉద్యోగ నియామకాలు జరుగుతాయో దాంట్లో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో చాలా ప్రభుత్వాలు వర్గీకరణకు ఎన్నికల అంశంగా మాత్రమే చూశాయి, ఆ తర్వాత దాన్ని అట్టకెక్కించాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దానికి భిన్నంగా ఖచ్చితంగా వర్గీకరణను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వంలో మీరు అన్నట్టు చట్టం తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన ఎంతైతే న్యాయమైన డిమాండో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా అంత న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఎస్సీ వర్గ మద్దతు పలకడం మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఒక అప్పీల్ ఏంటంటే, ఏదైతే మీరు సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంటులో బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించాలి, అప్పుడే అన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపారు, అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తెలిపొచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాము. కానీ మిగతా రాష్ట్రాల్లో అదేవిధంగా ఈ బిల్లును అమలు కావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారికి అప్పీల్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మాదిగ ఉపకులాల సోదరులకు మీ మెసేజ్? మాదిగ ఉపకులాలందరూ ప్రతి గ్రామాన ఈరోజు మనకు స్వతంత్రము అంటే బందీ నుంచి విముక్తి అయి ఈరోజు స్వతంత్రం వచ్చిన సంతోషంగా ప్రతి ఒక్కరు గ్రామాన పండుగ చేసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మాదిగ ఉపకులాలకు పిలుపునిస్తున్నాం. చంద్రచూడ్ గారు, గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ తీర్పును, వారికి సంబంధించిన అంటే వారు మీ పట్ల ఇచ్చిన ఈ తీర్పును ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు న్యాయస్థానానికి ఈ 7 మంది సభ్యులకు మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాదిల తరఫు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ సార్. ఇది మల్లెపావు శ్రీనివాస్ గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని చెప్తున్నారు. 32 ఏళ్ళ తమ కళ సాకారం చేయడంలో గౌరవ హై సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఈరోజు తమకు అనుకూలమైనటువంటి తీర్పు వేయడం చాలా హర్షణీయంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారు చెప్తూనే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంకి అంటే మొత్తం అంటే సమాఖ్య భారత రాష్ట్రాల కూటమి భారతదేశం కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి సోదరుడికి చేరాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని భారతదేశం మొత్తం కూడా అన్వయించేలా చట్టం తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుశేంద్ర వెంకటేష్, టీఎస్ న్యూస్.